సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంకారావం పూరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు న్యాయ సాధన సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో నిర్వహించే సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభా వేదిక నుంచి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని పథకాలను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 ఎన్నికల సభలు నిర్వహించేలా నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ సభలకు పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను ఇతర నాయకులను పిలిపించి స్థానిక నాయకులు కార్యకర్తల్లో ఉత్తేజం నింపే చర్యలకు పూనుకున్నారు. అనంతపురం సభ సక్సెస్ పైనే ఇతర సభల నిర్వహణ ఆధారపడే అవకాశముందన్న చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని ప్రచారాన్ని అనంతపురం నుంచి ప్రారంభించబోతున్నాం. ప్రధానంగా 2009 ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల క్యాంపెయిన్ని 2008లో కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇదే అనంతపురంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదే సెంటిమెంట్ను పురస్కరించుకుని ఈరోజు అనంతపురంలో తిరిగి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం